దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నుండియు కృపయు సమాధానం మీకు కలుగును గాక. ప్రేమైనటువంటి వారలారా, ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ ఇంకను విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నటువంటి దినములలో ఆన్లైన్లో మనమందరం కలిసి మరలా ఆరాధించుకోవడానికి ప్రభువు ఇచ్చిన సకల విధములకు సౌకర్యాలను బట్టి దేవదేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, మనమందరం కూడా మన కుటుంబాలతో కలిసి ఈ ఆన్లైన్ ఆరాధనలో పాల్గొనుచు ఆరాధిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందని, ప్రత్యక్షంగా దేవుని యొక్క సన్నిధిని మన గృహాల్లోనికి ఆహ్వానిస్తూ మనమందరం కూడా ప్రభునామాన్ని ఘనపరుచుకుందాం. రండి ప్రియులారా, మనమందరం కూడా మన ప్రాణాత్మ దేహాలను సిద్ధపరచుకొని కుటుంబాలతో కలిసి మనం ప్రభును ఆరాధించుకుందాం, ప్రార్థించుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, కృపగలిగిన మా రాజా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. భౌతికంగా మేము ఆరాధించుకోలేకపోయినప్పటికీ ఆన్లైన్లో మేమందరం కలిసి కుటుంబాలతో ఏకీభవించిన ఆయన, ఆరాధించుకోవడానికి నీవు ఇచ్చినటువంటి ఈ మహోన్నతమైనటువంటి ఈ భాగ్యము కొరకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఈ ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి. ప్రతి గృహంలోనికి నీ సన్నిధి ప్రత్యక్షంగా నాయనకు వచ్చును గాక, ఆశీర్వాద కార్యములు జరుగును గాక, రక్షణ కార్యములు జరుగును గాక, నాయన స్వస్థత కార్యములు జరుగును గాక. ప్రతి ఒక్కరి హృదయాలలో తండ్రి నీకు స్తోత్రాలు. నీ మెండైన ఆశీర్వాదాలు క్రమరించండి. ఆత్మతోనూ సత్యముతో నిన్ను ఆరాధించుకుని చుండగా నాయన, నీ ప్రత్యక్షమైన సన్నిధిని క్రమరించి మీరు మహిమ పొందమని, మీ దాసుని ముఖాంతరముని మాత్రం మీరు మాట్లాడి మమ్మను బలపరిచి ధైర్యపరిచి నాయన, అయ్యా ఈ పాండమిక్ దినముల్లో మేమందరం కూడా ఇంకను నీకు సమీపంగా జీవించడానికి తగిన నీ కృప సహాయము అనుగ్రహించి మీరు మహిమ పొందవలసిందని, ఆదరుని అంతం వరకు మీరే మహిమ ఘనత ప్రభావములు పొందవలసిందని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం అందరం కలిసి ఆరాధించుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నాకు శాంతి కరువైనా
సోదరుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి చెప్పలు కొడదామా ప్రియులారా దేవా నీవే మా ఆధారం యేసయ్యా ప్రభు నా జీవిత కాలం అంతా నీకు పాడి స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు హల్లెలూయా ఆమేన్ దేవా నీవే నా ఆధారము నీ ప్రేమకు సాటవరు దేవా నీవే నా ఆధారము నీ ప్రేమకు సాటవరు జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నేను పాడి స్తుతించెదను యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి అందరూ పాడదాం ప్రియులారా నీ దొడ్డు కర్రాయు
అలలతో కొట్టబడిన నావలో నేనుండగా ప్రభు యేసు కృప మనల్ని విడువక ఎడబాయక కాపాడిన ఆయన కృపను బట్టి ఆయన స్తుతించండి తప్పిదారా. క్రైస్త లార్డ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో సంఘమంతటిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులరా, ఇంతవరకు కూడా మనము దేవుని ఆరాధించి ఉన్నాం. దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉన్నందుకై దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రియులరా, మరి మనమందరము కూడా భౌతికంగా కూడుకోలేనప్పటికీ కూడా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి అభినందిస్తూ
మీకందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క పాండమిక్ దినములలో ఈ భయంకరమైనటువంటి ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తున్నటువంటి దినాల్లో మరి భౌతికంగా మనం కూడుకోవడానికి అవకాశం లేని పరిస్థితి అందున బట్టి ఈ రీతిగా ఆన్లైన్ ద్వారా మనమందరం కూడా ప్రభుని ఆరాధించడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. ప్రతి ఆదివారం కూడా ప్రియులారా 10:30 గంటలకి మరి ఆన్లైన్లో మన కార్యక్రమముల ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రియులారా మరి ఈరోజు సాయంకాలము ప్రత్యేకంగా యవనస్తుల యొక్క కూడిక ఆంగ్లముల ఆరాధన 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు జూమ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. యవన బిడ్డలందరూ కూడా ఈ యొక్క జూమ్ ద్వారా జరుగుతున్నటువంటి యవనస్తుల కూడికలో పాల్గొనవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. ఆ యొక్క జూమ్ లింకు అన్ని గ్రూప్స్లో కూడా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది, దయచేసి గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఆదివారము 9 గంటల నుండి మరి 10 గంటల వరకు జూమ్ ద్వారా సండే స్కూల్ కూడా నిర్వహించడానికి మరి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు. మీ చిన్న బిడ్డల్ని మీ ఇంటి దగ్గరే జూమ్లో వారందరూ కూడా సండే స్కూల్లో పాల్గొనే రీతిగా తల్లిదండ్రులు మరి సహకరించాలని కూడా ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి గురువారము ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా బైబిల్ స్టడీ నిర్వహించడం జరుగుతుంది. టీనేజ్లో ఉన్నటువంటి యవన బిడ్డలందరూ కూడా మన సంఘ బిడ్డలందరూ కూడా ఈ ప్రత్యేకమైనటువంటి బైబిల్ స్టడీలో పాల్గొనవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థన కూడిక 7 గంటలకి జూమ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ జూమ్ ద్వారా జరుగుతున్నటువంటి ఫాస్టింగ్ ప్రేయర్లో సంఘమంతా కూడా పాల్గొనాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా ఆన్లైన్ ద్వారా మీ యొక్క అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి కానుకలను మీరు తప్పకుండా స్క్రీన్పై మీకు రాక్ చర్చ్ నెంబర్ అక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఆ యొక్క నెంబర్కి గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ యొక్క దశమ భాగములు కృతజ్ఞతార్పణలు ప్రత్యేకమైన కానుకలు పంపించవలసిందిగా రాక్ సంఘ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం. మరి రాక్ చర్చ్ అకౌంట్ నెంబర్ ఉంది, చర్చ్ అకౌంట్ నెంబర్ కూడా మీరు యాడ్ చేసుకొని మీ అమూల్యమైన కానుకలను పంపించవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా మరి మన సంఘంలో కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయి. మీరందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, మీకు వందనాలు. కొంతమంది ఒమిక్రాన్ గురైనటువంటి పరిస్థితి ఈ యొక్క భయంకరమైనటువంటి దినాల్లో చాలామంది జ్వరం చేత బాధపడుచు ఉన్నారు. కాబట్టి వారందరి యొక్క మంచి ఆరోగ్య కృపల కొరకు స్వస్థత కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ మీలో ఎవరైనా బలహీనులుగా ఉన్నట్లయితే దయచేసి రాక్ చర్చ్ ప్రేయర్ గ్రూప్లో ఆ యొక్క మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా క్షేమంగా ఉంచాలని, దేవుని కృపలో కాపాడబడాలని తగు జాగ్రత్తలు తీసుకుంటూ దేవుని సన్నిధిలో క్షేమము భద్రత దేవుడు మీ కుటుంబాలకు కలుగు చేయాలని దేవుని సేవకులంగా మేము నిత్యము మీ కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ప్రియులారా రండి, ఈ సమయంలో మనమందరము కలిసి దేవుని యొక్క వాక్యమును విందాం. మీరు మీ గృహాల్లోనే బైబిల్ను సిద్ధపరచుకొని ప్రభు సన్నిధిలో మీరందరూ కూడా మీ కుటుంబాలతో కూడా సిద్ధంగా ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. దేవుని వాక్యం అందించిన నిమిత్తమై ఈ సమయంలో మన యొక్క రాక్ సంఘ సీనియర్ సంఘ కాపర్లు రెవరెండ్ దీవెన కుమారయ్య గారు వచ్చి వాక్య సందేశం అందించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. దయచేసి పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు 22వ కీర్తన మొదటి వచనాన్ని నేను చదువుతాను. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. అలాగే 24వ వచనాన్ని చదువుతాను. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించేదను. దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో భక్తుడైనటువంటి దావీదు గారు చేసినటువంటి ప్రార్థన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ఆయన కష్టకాలంలో ఆయన శ్రమల గుండా ఆయన వెళ్ళినప్పుడు
ఆయన ఇరుకులో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన గడాంధకారపు లోయలో ఆయన సంచరించినప్పుడు అనేక మంది ఆయనను చుట్టుముట్టినప్పుడు శత్రువు ఆయన మీద లేచినప్పుడు ఆయన అనుభవించినటువంటి ఆ అనుభవాన్ని 22వ కీర్తనలో ఆయన వ్రాస్తూ ఉన్నాడు. అదే సందర్భంలో యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలను గురించి ఈ అధ్యాయంలో రాయడం మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఆయన ఏ విధంగా ఫీల్ అయ్యాడంటే దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టినట్టుగా ఆయన ఫీల్ అవుతూ ఉన్నాడు. అందుచేతనే ప్రారంభంలోనే ఆయన ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి అని అంటున్నాడు. నిజంగా దేవుడు దావీదు యొక్క చేతిని విడిచిపెట్టాడా? దావీదుకు దూరమైపోయాడా? దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు తన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడా? లేకపోతే దావీదు బలహీనతల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని దావీదును దేవుడు విడిచిపెట్టేశాడా? ఇలాంటి ప్రశ్నలు మనకి రావాల. ఎందుకంటే అటువంటి కష్టకాలంలో ఆయన చేసేటువంటి ప్రార్థన, నీవు నన్ను విడిచితివి అని అంటున్నాడు, నీవు నాకు దూరముగా ఉన్నావు, నీవు నా ఆర్తధ్వని వినడం లేదు అనే రీతిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే 24వ వచనానికి వచ్చేటప్పటికీ దేవుని యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వడాయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించను అనేటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట. మొదటి వచనములో అనేకమైన సందేహాలు ప్రశ్నలు కనబడుతున్నాయి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికీ మధ్యలో దేవుని యొక్క రెస్పాన్స్ ఇక్కడ కనబడతా ఉంది. ఆ మాటను ఆయనే చెప్పుకుంటున్నాడు. మరలా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నా వర్తమానం ఏంటంటే నీవు కూడా నీ కష్టకాలంలో నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు నీవు శోధనలు గుండా వెళుతూ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా నువ్వు ఇలాగే అనుకుంటావు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? ఆ దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేశాడా? నేను ఒంటరిగా నా ప్రయాణాన్ని చేస్తున్నాను ఈ సందర్భంలో, నా అన్నవారు ఎవ్వరు కూడా నా దరిదాపుల్లోనికి రానటువంటి పరిస్థితి, నా వైపు చూడనటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో దేవా నువ్వు ఎక్కడున్నావు? నా ఆర్తధ్వని నువ్వు వినడం లేదు, నా మొరను వినడం లేదు, నువ్వు వింటే నాకు జవాబు ఇచ్చేవాడవే, కానీ నువ్వు ఎక్కడో దూరంగా ఉన్నట్టుగా ఉంది అనే రీతిగా మనం కూడా చాలా సందర్భాల్లో ఫీల్ అయినా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆ సందర్భాన్ని నేను మీతో ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. కొన్ని వందల సంవత్సరాల క్రితం రానై ఉన్నటువంటి మెస్సయ్య, ఆయన పొందబోతున్నటువంటి శ్రమలను గురించి ఇక్కడ భక్తుడు ఆయన వ్రాసి పెట్టాడు. ఈ 22వ కీర్తన అనగానే మనము ఆ విషయాలు చాలా చక్కగా దావీదు ప్రవచనాత్మకంగా రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన అండి కీర్తన. అయితే మానవులు వారి యొక్క శ్రమలు, వారి యొక్క కష్టాలు, వారి యొక్క బాధలు, వారు ఎదుర్కొనేటువంటి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు, వారు ఎందుకు ఆ రీతిగా ఎదుర్కొంటారు, ఎందుకు ఈ శ్రమ అనేటువంటిది మానవులకు వస్తుంది అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు ఆయన హృదయపూర్వకంగా అనుభవపూర్వకంగా ఆయన వ్రాస్తూ ఉంటాడు. ఇక్కడ మానవునిగా జన్మించిన వారందరూ కూడా ఏదో ఒక సందర్భంలో కష్టాన్ని అనుభవించాల్సిందే, శ్రమ గుండా వెళ్లాల్సిందే, ఇరుకులు ఇబ్బందులు గుండా వెళ్లాల్సిందే. వాళ్ళకి ఆల్టర్నేటివ్ అనేటువంటిది ఏది కూడా ఉండదు. నీ దృష్టిలో ఏదో ఒక సందర్భంలో నీవు దుఃఖాన్ని రుచి చూసిన వాడవు, బాధను రుచి చూసిన వ్యక్తివే. కాబట్టి మానవుని యొక్క యాత్ర ఇది శ్రమల మార్గము గుండా వెళుతున్నటువంటి యాత్ర అని చెప్పడానికి 22వ కీర్తన మనకి కనబడతా ఉంది. ఈ 22వ కీర్తనలో మానవుడు పొందుచున్నటువంటి ఆ శ్రమలు మనం చదువుతూ ఉంటుండగా మరి దేవుని అందున్నటువంటి వారు కూడా ఇటువంటి శ్రమల గుండా వెళ్ళాలా, ఇటువంటి కష్టాల గుండా వెళ్ళాలా, ఇటువంటి భారమైనటువంటి ఆ పరిస్థితిని
జీవితాల్ని వారు జీవించాలా అనేటువంటి ప్రశ్న మనకి కలిగితే దేవుని బిడ్డలారా అసలు శ్రమానుభవాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మొదటగా మనం ధ్యానం చేద్దాం. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగానే మన మనసులోనికి వచ్చేటువంటి అనేకమైన ప్రశ్నలకు జవాబు మీకు దొరుకుతుంది. కాబట్టి ప్రత్యేకంగా దాని గురించి చెప్పక్కర్లే, ఒక మాటలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను మన మనస్సులను తెరుచునుగాక. హల్లెలూయా. శ్రమానుభవం, ఒక వ్యక్తి శ్రమానుభవము గుండా వెళ్ళాలి, శ్రమల గుండా వెళ్ళాలి అనేటువంటిది ఎలాగుంటుందంటే అంత వినసొంపుగా ఉండదు. మొట్టమొదట కష్టంగా ఉంటుంది. ఫలానా వ్యక్తి ఫలానా శ్రమల గుండా వెళుతున్నాడు అని అంటే ఓ అలాగా అని అనరు ఎవరు కూడా, అయ్యో అని అంటారు. ఎందుకంటే శ్రమ అనేటువంటిది ఆ వ్యక్తి కూడా అనుభవించి ఉన్నాడు కాబట్టి దాని యొక్క లోతుపాతులు ఆయనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, శ్రమలో విడిచిపెట్టబడడం అనేటువంటిది సాధారణంగా ప్రతి వారు కూడా అనుభవించే అనుభవము. శ్రమలో విడిచిపెట్టబడడం ఎలా? భౌతికంగా అంటే శారీరకంగా, అలాగే మానసికంగా మెంటల్గా. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, భౌతికమైనటువంటి ఎడబాటు, మానసికమైనటువంటి శ్రమానుభవం, ఈ రెండు కూడా ఎప్పుడు కలిసే ఉంటాయి. ఒక వ్యక్తి శ్రమను అనుభవిస్తున్నాడు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కీర్తన 14-17 వచనాలు కనుక మనం చూసినట్లయితే కీర్తనకారుడు తన యొక్క శ్రమానుభవాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ 14-17 వచనాల్లో ఆయన ఏమంటున్నాడంటే, ఈ భౌతికమనేటువంటి శ్రమ ఆ బాధను గురించి ఆయన వర్ణిస్తూ ఏమంటాడంటే, ఎముకలు విడిపోయాయి నాకు. ఏమండి? ఎముకలు విడిపోవటను గురించి ఆయన మాట్లాడుతూ మానవుని యొక్క శ్రమ, ఈ శారీరకంగా అనుభవించేటువంటి శ్రమ ఎంత బాధగా ఉంటుందో దాని గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అనుభవించినటువంటి భౌతికమైనటువంటి శ్రమ, శారీరకమైనటువంటి శ్రమ, దానిని వర్ణించటం ఎవరి తరమైనా అవుతుందా? నీకేదైనా ఒక చిన్న వైరస్ నీ బాడీలోకి వస్తే శ్రమానుభవము గుండాను వెళుతున్నావు కదా, ఆ బాధనే వర్ణించడం చాలా కష్టమైతే, యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సు మొదలుకొని అరిపాదము వరకు ఆయన అనుభవించినటువంటి బాధ, ఆ శ్రమ, ఆ భౌతికమైనటువంటి శారీరక శ్రమ, అలాగే మానసికమైనటువంటి శ్రమ ఆయన అనుభవించాడు. రెండు కూడా ఆయన అనుభవిస్తే వాటిని వర్ణించటం ఎవరి తరమైనా అవుతుందా? మానసికమైనటువంటి శ్రమ, ఆయనను నిందించారు, ఆయనను తృణీకరించారు, ఆయనను అవమానపరిచారు. దేవుని బిడ్డరా, ఒక ప్రక్కన శారీరకమైన బాధను అనుభవిస్తూ ఆయన మానసికమైనటువంటి ఎలాంటి శ్రమను అనుభవించాడో ఒకసారి దయచేసి గమనించండి. అపహాస్యము చేయబడిన వారు, వారిలో ఎంచబడినవాడైన దేవుని బిడ్డలారా ఈ రీతిగా ఎంత ఘోరమైనటువంటి శ్రమను ఆయన అనుభవించాడు. ఇటువంటి సందర్భంలో నీవు నేను ఏ రీతిగానైతే మనము ఆ యొక్క ఫీలింగ్, ఆ కష్టకాలములో మనము పడుతున్నటువంటి ఆ బాధ, ఆ అనుభవం ఎలాగుంటుందో ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి సిలువలో ఉన్నప్పుడు అటువంటి ఎడబాటును అనుభవించాడు ఆయన. అలా అనుభవించాడు కాబట్టే యేసయ్య అంటున్నాడు కదా, నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి. యేసయ్య ఒక్కడే సిలువలో వ్రేలాడుతూ ఆకాశము వైపు ఆయన చూస్తూ తన తండ్రి అయినటువంటి దేవునికి ఎంత వేదనతో ఆయన ప్రార్థన చేస్తుంటాడో ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? యేసు సహితము ఆయన పడినటువంటి బాధ శ్రమను అనుభవించలేక తాళలేక ఆయన తన తండ్రికి మొర్ర పెడుతూ ఆయన విడనాడబడిన వ్యక్తిగా, తండ్రి చెయ్యి విడిచిపెట్టబడినటువంటి వ్యక్తిగా నా యేసయ్య బాధను అనుభవిస్తావన్నాడు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి, ఎందుకు తన ప్రియ కుమారుడైన యేసును తన తండ్రి విడనాడవలసిన పరిస్థితి వచ్చింది?
యేసు ఎందుకు ఒంటరితనాన్ని అనుభవించవలసి వచ్చింది, యేసు ఎందుకు ఘోరమైనటువంటి శారీరక మానసికమైనటువంటి శ్రమను అనుభవించాల్సి వచ్చింది, ఎందుకు దేవుడు విడిచిపెట్టాడు. కీర్తనకారుడు ఏమంటున్నాడో తెలుసా? కీర్తనకారుడు ఎంత భక్తిపరుడో, దేవుని మీద ఎంత విశ్వాసం ఉంచినవాడో, దేవునికి ఎంత దగ్గరగా జీవించినవాడో కీర్తనకారుడు తన అనుభవంలో నుండి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన అంటున్నాడు, మీరు వాక్యంలో కనుక చూసినట్లయితే గర్భమున పడినది మొదలుకొని దేవుడే ఇదిగో నాకు విశ్వాసాన్ని పుట్టించాడయ్యా, గతములో విడిపించినటువంటి దేవుడు ఇప్పుడు ఎందుకు నన్ను విడిపించటం లేదో అనే రీతిగా ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, బాల్యము నుండి నాకు తోడుగా ఉండి ఇప్పుడు దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు అనేటువంటి బాధ కీర్తనకారుని మరింత బాధ పెడుతుంది. ఆ వాక్యాలు గనుక మనం చూసినట్లయితే మనకు అర్థమయ్యేది ఇదే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని యందు కీర్తనకారుడు విశ్వాసమును విడిచిపెట్టలేదు. రెండు చేతులపైకి ఎత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇటువంటి పరిస్థితుల్లో సహితం కీర్తనకారుడు తన విశ్వాసమును విడిచిపెట్టలేదు. అలా చెప్తున్నాను ఈ మాట, కీర్తనకారుడు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలే. నీవైతే నేనైతే బహుశా విడిచిపెట్టేస్తామేమో, దేవా నువ్వు ఎక్కడున్నావు, చాలా దూరంగా ఉన్నట్టుగా నువ్వు ఉన్నావు, నా మాట నీకు వినబడుతున్నట్టుగా కూడా నాకు అనిపించటం లేదు, ఇలాంటి పరిస్థితుల్లో నా చేతిని నువ్వు విడిచిపెట్టిన వాడుగా నాకు కనబడుతున్నావు అని మరొక మార్గం వైపు చూసేటువంటి పరిస్థితి మనకు కలుగుతుంది. కానీ దావీదు విషయంలో, ఆయన విశ్వాసం విషయంలో, దేవుని యందు ఆధారపడినటువంటి విషయంలో ఆయన విధంగా కనిపించటంలే. ఆయన అంటున్నాడు కదా, ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా నా దేవా, మై లార్డ్, నా దేవా అని అంటున్నాడు. ఒక రోజున యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి వచ్చాడండి. భూమి మీదకి తిరిగి వచ్చిన తర్వాత ఒక ఆయన ఉన్నాడు, ఆయన కోసమే ప్రత్యేకముగా రెండవసారి ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ప్రత్యక్షమై అంటున్నాడు కదా, థోమా రాయలా, వచ్చి ఇదిగో నా గాయాల్లో నువ్వు వేలు పెట్టి చూడు అని అంటే, థోమా భయపడుతూ వచ్చి ఆయన గాయాల్లో వేలు పెట్టిన తర్వాత అన్న మాట ఏంటో తెలుసా? నా దేవా, మై లార్డ్. యేసు యొక్క తాకిడి అనుభవాన్ని పొందిన తర్వాత ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. దేవుని బిడ్డలారా, యేసు ఎవరో గుర్తుపట్టగలిగాడు. దానికి ముందు యేసుతో తిరిగినా, యేసు అనుభవాల్ని కలిగినా, యేసు అద్భుతాలు చూచినప్పటికీ కూడా ఇదిగో నేను నమ్మలేని స్థితిలో ఉండిపోయాను అనే రీతిగా ఆయన అనుభవం కనబడతా ఉంది. నేను ఒంటరి వాణిగా పడున్నాను. ఆదివారం నేను ఒక్కడనే ఆ మూల కూర్చుని ఉన్నాను. అయ్యా నువ్వు ఆదివారం ఇంటిలో ఎందుకున్నావు? ఆదివారం నువ్వు మందిరంలో ఉండాల్సింది కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు దేవునితో కలిసి నడిచిన వాడు కదా, దేవుని అద్భుతాలు తెలిసిన వాడు కదా. ఆదివారం దేవుని ఆరాధించే సమయంలో ఆరాధనలు ఉండాల్సింది. ఆదివారం దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు అక్కడ కనిపించలేదో. అందుచేతనే యేసయ్య తోమా కోసం రెండవ మారు అక్కడ ప్రత్యక్షమై, రా తోమా, నీకోసమే నేను వచ్చా, రా నా దగ్గరికి, వచ్చి చూడు నన్ను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి అనుభవం అండి ఇది. దేవుడు నిన్ను వెతుక్కుంటూ తిరిగి మరల వచ్చాడు అనంటే, నిన్ను ఆహ్వానిస్తున్నాడు అనంటే, ఆ భాగ్యాన్ని అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు అనంటే, నాకిస్తున్నాడు అనంటే, అది మామూలుగా తీసుకునేటువంటి విషయం కాదని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, 24వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించెను అని వ్రాయబడి ఉంది. కష్టకాలంలో శోధన కాలంలో ఉన్నటువంటి వ్యక్తి దేవుని వైపు తిరిగి ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆయన ఆలకించెను అంటే ఆయన విశ్వాసము ప్రార్థన ద్వారా అంగీకరించబడింది అని దాని అర్థం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యందు నీ క్లిష్ట కాలంలో నీ యొక్క విశ్వాసపు పరిమాణమును నీవు పెంపొందించగలిగితే, ఏమండి, ఇంకా ఎక్కువ చేసుకోగలిగితే, ఇదిగో దీని యొక్క జవాబు అలాగుంటుంది, దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడతా ఉంటుంది. 21వ వచనం చూడండి, దానికి పైగా నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు అని అంటున్నాడు ఆయన. ప్రారంభంలో అన్న మాట ఏంటంటే, నాకు దూరంగా ఉన్నావు, నాకు కనిపించడం లేదు, నా మాట వినడం లేదు, నా ఆర్తధ్వని, దానికి నువ్వు జవాబు ఇచ్చినట్టుగా కనిపించడం అన్నవాడు తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునిగాక. తొందరగా కొన్ని విషయాలు నేను చెప్తాను, దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి.
ఆయన పడినటువంటి శ్రమ నిరుపయోగమైనది కాదు. నెంబర్ 1. రెండవదిగా అది విమోచనార్థమైనటువంటి శ్రమానుభవము. గుర్తుపెట్టుకోండి, చాలా ప్రాక్టికల్గా మీతో నేను మాట్లాడుతున్నాను. ఆయన పడినటువంటి శ్రమ అది నిరుపయోగమైనది కాదు, అది రక్షణార్థమైనది, విమోచనార్థమైనది అనేటువంటి మాటను గమనించాలా. శ్రమ నుండి దైవస్తుతి వస్తుంది బయటికి. ఒక వ్యక్తి శ్రమల గుండా వెళుతున్నప్పుడు ఆయనలో నుండి వచ్చేది స్తుతి, దేవుని యొక్క ఆరాధన ఆయన నోట నుండి బయటకు వస్తుంది, దేవుని యొక్క నామము ప్రచురపరచబడుతుంది, దేవుని యొక్క నామము ఘనపరచబడుతుంది, సమాజములో దేవునిని స్తుతించేటువంటి అవకాశము కలుగుతుంది, ఆయన నామమును మహిమపరచుతుంది. ఏది? శ్రమ. శ్రమ ద్వారా నీవు పొందేటువంటి అనుభవం, శ్రమలో నుండి నీ యొక్క స్తుతి వస్తుంది, శ్రమలో నుండి నీకు ఆరాధన వస్తుంది. రెండవది, శ్రమ కలిగినప్పుడు శ్రమలో నుండి సాక్ష్యం బయటకు వస్తుంది. ఆమేన్, ఆమేన్. శ్రమ కలిగినప్పుడు శ్రమలో నుండి నీకు అద్భుతమైనటువంటి సాక్ష్యం బయటకు వస్తుంది. మూడవదిగా, నీకు శ్రమ కలిగినప్పుడు శ్రమలో నుండి దేవుడు నీకు ఇచ్చేటువంటి ధైర్యము ద్వారా నీలోనికి గొప్ప సంతోషం వస్తుంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో నుండి దేవుడు నీకు ఇచ్చేటువంటి ధైర్యము ద్వారా ఏమొస్తుంది? గొప్ప సంతోషము నీలోనికి వస్తుంది. హల్లెలూయా. అలాగే ఈ శ్రమ అనేటువంటిది విమోచన అనుభవముతో కూడుకున్నది. వినండి, దేవుడు తన బిడ్డలకు శ్రమను అనుగ్రహిస్తాడు, శ్రమను వారు ఎదుర్కొంటారు. నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి వారు కూడా శ్రమల గుండా వెళ్లాల్సిందే. అయితే ఆ శ్రమల ద్వారా ఎంత ఉన్నతమైనటువంటి ఆధిక్యతలోనికి నిన్ను తీసుకుని వెళ్తున్నాడో అది గమనించాలి. శ్రమల ద్వారా నీవు మరొక మెట్టు ఆత్మీయమైనటువంటి అనుభవంలోనికి నువ్వు వెళుతున్నావు. దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు, ఆ విషయాన్ని గుర్తించాలి. అందుకనే శ్రమ విమోచన అనుభవముతో కూడుకున్నటువంటిదిగా ఉంటుంది. అంతేకాదు, నీ శ్రమ ద్వారా నీ చుట్టుప్రక్కల నీ కుటుంబస్తులను దేవుని సన్నిధిలోనికి నడిపిస్తుంది అది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, శ్రమ కలిగింది అని కృంగిపోవద్దు. శ్రమ కలిగింది అని ఆ శోధనలోనే నీవు తికమకమైపోయి సతికిలబడిపోవద్దు. శ్రమ కలిగినప్పుడు దేవుడు ఎన్ని అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు దానిలో పెట్టాడో దయచేసి గమనించాలా. పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే, దేవుడు తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలకు దేవుని చేత నియమించబడినటువంటి రాజుగా, ప్రవక్తగా, అలాగే దేవుని యొక్క సేవకుడుగా, కీర్తనాకారుడిగా ఉన్నటువంటి దావీదు, ఆయన జీవితంలో చూసినట్లయితే ఆయన రాసినటువంటి కీర్తనలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. శ్రమానుభవముతో కూడుకున్నటువంటి కీర్తనలుగా ఉంటాయి. కష్టాల్లో, శోధనలో కూరుకుపోయిన వాడిగా ఆయన కనబడతా ఉంటాడు. అటువంటి సందర్భాన్ని ఆయన ప్రారంభించి ఆయన కీర్తనలో మనం గమనించాల్సింది ఏంటంటే, అద్భుతమైనటువంటి విమోచన అండి, అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఆయన తర్వాత ఇవ్వడం అనేటువంటిది ఆ కీర్తనలో ఉన్నటువంటి విశిష్టత అని మీకు నేను మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా శ్రమల గుండా నేను వెళుతున్నాను, ఆ శ్రమలలో నేను ఉన్నప్పుడు నేను ఒంటరి వాడను, నేను విడిచిపెట్టబడిన వ్యక్తిగా ఉన్నాను అనేటువంటి అనుభవం ఏదైతే నీకు కలుగుతుందో, ఆ అనుభవములో నుండి పుట్టిందే ఈ అద్భుతమైనటువంటి సాక్ష్యము అని మీకు నేను మనవి చేస్తున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనము విడనాడబడుట, విడిచిపెట్టబడుట, లేకపోతే చెయ్యి విడిచిపెట్టబడుట అనేటువంటి అంశంలో మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. వాక్యంలో మనం చూసినట్లయితే ఆది కాండము 6వ అధ్యాయంలో నరులు భూమి మీద విస్తరించినప్పుడు వారితో పాటు పాపము కూడా చాలా భయంకరంగా అది ప్రబలిపోయిందని దేవుని వాక్యం బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడే అన్నాడు, భూమి మీద నరుల పాప భారమును బట్టి నేను వారిని అసహించుకుంటున్నాను అని అన్నాడు దేవుడు. దేవుడు ఎవరిని అసహించుకుంటున్నాడు? మనిషిని అసహించుకుంటున్నాడు. దేవుడు మనిషిని అసహించుకోవడం ఏంటి? ఆయన తన స్వరూప్యములో, తన రూపము చొప్పున, తన ఇష్టానుసారంగా ఆయన చేసుకున్న వ్యక్తి కదా మానవుడు. మరి అలాంటప్పుడు అతన్ని ఎందుకు ఆయన అసహించుకున్నాడు అని అంటే, ఇదిగో చాలా స్పష్టంగా మనం చూస్తాం బైబిల్లో, వారి యొక్క పాపమును చూచినప్పుడు. దేవుడు మనిషిని కాదు అసహించుకునేది, మనిషిలో ఉన్న. కాబట్టి ఆ మనుషుల యొక్క పాప భారమును చూసినప్పుడు దేవుడు నరులను సృష్టించినందుకే
ఆయన సంతాపపడినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. వాక్యములో వ్రాయబడిన మాట నరుల దోషమును బట్టి అని అంటున్నాడు, నరుల పాపమును బట్టి అని అంటున్నాడు. అందుచేత అప్పటి వరకు ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వారితో దేవునికి ఎడబాటు అనేటువంటిది కలిగింది. ఇప్పుడు చెప్పండి, ఈ ఎడబాటు దేవుడి వల్ల కలిగిందా లేకపోతే మన వల్ల కలిగిందా చెప్పండి? మనం చేసుకున్నటువంటి పాపాన్ని బట్టా లేకపోతే దేవుడు ఏదో చేశాడు దాన్ని బట్టా? మనం చేసిన దాన్ని బట్టి ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి మనకి దాపురించింది. ఆ తర్వాత దేవుడు చాలా కోప్పడ్డాడండి. ఆ చరిత్ర అంతా కూడా మనకి తెలుసుదంతా నేను చెప్పక్కర్లేదు. భూమి మీదకి జలప్రలయం వచ్చింది, భూమిని ఆ జలప్రలయానికి అప్పగించేశాడు. ఎందుకంటే ఆ జలప్రలయం ఎలాంటిదో తెలుసా? ఒక్క వ్యక్తి కూడా బ్రతకలేదండి ఆ టైంలో, ఒక్క జీవరాశి కూడా బ్రతికి బట్టకట్టలే, మొత్తం తుడిచుకుపోయింది. మరి అలాంటి పరిస్థితుల్లో నోవహు అనేటువంటి ఒక వ్యక్తి, ఆ నోవహు మీద దేవుని యొక్క దృష్టి ఉండడం బట్టి ఆయన ఒక్కడితోనే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మాట్లాడిన దానికి ఆయన శిరస్సు వహించాడు, అంగీకరించాడు, విధేయత చూపెట్టాడు. అందుచేతనే మందిరము అనేటువంటి నావను చూపెడుతున్నాడు, మందిరము అనేటువంటి ఓడను చూపెట్టాడు. నీవు, నీ కుటుంబము, నీకు కలిగినవన్నీ కూడా తీసుకుని మందిరంలో ఉండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నోవహుతో దేవుడు చెప్పిన విషయం ఏంటంటే వారి యొక్క అపరాధములను బట్టి, వారి యొక్క పాపములను బట్టి నా సన్నిధిని వారికి అంతం వచ్చింది అన్నాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నటువంటి పరిస్థితి, తద్వారా భయంకరమైనటువంటి జలప్రలయం, ఇదిగో భూమి మీదకి వచ్చినటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, అయితే నోవహు కుటుంబాన్ని మాత్రం ఆయన విడనాడకుండా, స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. ఆయన నోవహు కుటుంబాన్ని మాత్రం విడనాడకుండా, చేయి విడవకుండా దేవుడు వారిని కాపాడాడు. ఎలాగో తెలుసా? ఎలా కాపాడాడో తెలుసా? ఓడను తయారు చేయమన్నాడు, ఓళ్ళోకి వెళ్ళమన్నాడు, బాగానే ఉంది. కానీ ఆయన తన నిబంధన ప్రకారం, ఆ మాటను మర్చిపోకూడదు, మీరు బైబిల్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ వచ్చినట్లయితే తన నిబంధన ప్రకారము ఓడ లోనికి వారు ప్రవేశించడం జరిగింది. స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. ఈ రీతిగా బైబిల్లో చూసినట్లయితే ఎన్నో సంఘటనలు ఉన్నాయండి. ఆ సంఘటనలో ఆ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడా అనేటువంటి అనుభూతి వారికి కలగడం సహజమే. జలప్రలయం తర్వాత మరొక సంఘటన జ్ఞాపకం వస్తుంది, సదొమ గొమొర్రా పట్టణాలు. ఆ పట్టణాలను దేవుడు దహించి వేస్తాను అని చెప్పినప్పుడు ఆ పట్టణంలో కనబడిన వ్యక్తి లోతు, ఆ లోతు లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు, ఆయన కాపాడాడు. ఎలాగో తెలుసా? దేవుడు తన నిబంధనను బట్టి అనేటువంటి మాట మర్చిపోకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం చూస్తూ వెళ్ళినట్లయితే ఒక మోషే కనబడతాడు, ఒక దావీదు కనబడతాడు, ఒక యెహోషువా కనబడతాడు. వీళ్ళందరూ కూడా కష్టకాలములు గుండా వెళ్ళినటువంటి వారే. మోషే మనం చూసినట్లయితే మోషే పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేశారండి? ఏం చేశారు? ఆయన తీసుకుని వెళ్ళి ఒక పెట్టిలో పెట్టి నైలు నదిలో పడేశారు. నైలు నదిలో పడేసినప్పుడు శిశువుగా ఉన్నటువంటి మోషే, చిన్న వయసులో ఉన్నటువంటి మోషే ఆ పెట్టెలోనే ఆడుకుంటున్నాడో ఏడుస్తున్నాడో ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు. కానీ ఆ దృశ్యాన్ని కనుక మనం చూసినట్లయితే విడనాడబడినటువంటి మోషే, ఒంటరిగా ఉన్నటువంటి మోషే, భయంకరమైన జలము, జల ప్రళయము చుట్టూ ఉంటుండగా మోషే ఒక్కడే ఆ పెట్టెలో తేలుతున్నటువంటి వ్యక్తి. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో మోషే దగ్గరికి వెళ్ళి ఆ చిన్న పిల్లవాడు కనుక మాట్లాడగలిగితే, మోషే మోషే ఏంటి నీ సంగతి, ఏం జరుగుతుంది అని అంటే మోషే కూడా, దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి అనే ప్రార్థనే చేస్తాడేమో. ఆయన చుట్టూ చూస్తే నీళ్లు కనబడుతున్నాయి, వరద కనబడుతుంది, భయంకరమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇట్టి పరిస్థితుల్లో నీవు నన్ను విడిచిపెట్టేస్తావా? ఇట్టి పరిస్థితుల్లో ఓ నన్ను విడనాడుతున్నావా అనేటువంటి ప్రార్థనే మోషే కూడా చేస్తూ ఉంటాడేమో. దేవుని బిడ్డరా, అయితే మోషే పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక మర్చిపోవద్దు. తన నిబంధన చెప్పున దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను అనేక మార్లు మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట గుర్తుందా? దేవుడు తన నిబంధన నీతో చేశాడని. స్తోత్రం, హల్లెలూయా. మనము నిబంధన ప్రజలమని నేను గుర్తు చేస్తూ వచ్చాను. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి
దేవుని యొక్క రక్తము చేత విమోచించబడినవాడు రక్షించబడినవానితో దేవుడు ఒక కవనెంట్ చేశాడు, ఆయన ఒక నిబంధన చేశాడు. ఆయన ఆ నిబంధనలో ఉన్నటువంటి ప్రజలం మనం, ఆమేన్ చెప్పాలా? హల్లెలూయా. ఇప్పుడు ఆ నిబంధన ప్రజలు కూడా కష్టంలో వెళ్తున్నారు, ఆ నిబంధన ప్రజలు కూడా జలముల మధ్యలో వెళుతున్నారు, ఆ నిబంధన ప్రజలు కూడా సింహముల మధ్యలో ఉన్నారండి వాళ్ళు. కానీ అలాంటి పరిస్థితుల్లో సహజంగా మనకు కలిగేటువంటి అనుభవం ఏంటంటే, దేవా నువ్వు ఎక్కడున్నావు నాయన? అది ఎగ్జాక్ట్గా ఇక్కడ దావీదు గారు కూడా అదే అనుభవం. నా ఆర్తధ్వని వినడం లేదు ప్రభువా, నువ్వు నాకు దూరం అయిపోయావు, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో నేనున్నాను. బహుశా మోషే గారు కూడా ఇలాంటి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమంటాడు తెలుసా, మోషే నీకు ఎందుకయ్యా, నా నిబంధన నీతో చేశాను కదా, నేను నీకు తోడుగా ఉంటానన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమన్నాను కదా, నా హస్తము నీపై ఉంటుంది అని అన్నాను కదా, నీవు ఒక పరిపాలకుడిగా అవుతావు కదా, నీవు ఒక గవర్నర్గా అవుతావు కదా, నిన్ను ఒక ప్రవక్తగా నిలబెడతాను కదా, నీవు ఇదిగో నా యొక్క ప్రజలందరినీ కూడా నడిపించేటువంటి నాయకునిగా నిన్ను చేస్తాను కదా, ఎందుకు నువ్వు ఈ రీతిగా ఆలోచిస్తున్నావు అని ఒకవేళ దేవుడు జవాబు చెప్తాడేమో. ఒకవేళ ఈ రీతిగా కనుక నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే నీ పరిస్థితి కూడా, ప్రభువా నన్నేల నీవు విడనాడితివి అనేటువంటి క్లిష్టమైన పరిస్థితి గుండా వెళుతూ ఉన్నట్లయితే, వెళ్ళినట్లయితే ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వాక్యంలో నుండి దావీదు వ్రాసినటువంటి 22వ కీర్తనలో నుండి ఆ అనుభవాలు గుండా నువ్వు కూడా వెళ్ళినట్లయితే ఈరోజున ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్నటువంటి వారు ఎవరైనా కనుక మీ గృహాల్లో మీరు ఉండి ఈ రీతిగా, ప్రభువా నేను కూడా విడిచిపెట్టబడిన వ్యక్తిగా ఉన్నాను నాయన, నా కుటుంబము కూడా విననాడబడినటువంటి వారిగా మేమున్నాము అని మేము తలంచాము అని కనుక నువ్వు అనుకుంటున్నట్లయితే ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజున మోషేతో మాట్లాడాడు, ఆ రోజున దావీదుతో మాట్లాడాడు, అనేక మందితో దేవుడు మాట్లాడాడు. ఈ రోజును కూడా ఆ సర్వశక్తి గల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఫియర్ నాట్. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ఎందుకో తెలుసా, నీతో నేను ఒక నిబంధన చేశాను, నీతో ఒక నిబంధన నేను చేశాను, నువ్వు భయపడవలసినటువంటి పని లేదు. నీవు జలముల మధ్యలో వెళ్ళినప్పుడు, నీవు అగ్ని మధ్య నిలబడినప్పుడు కూడా నీవు భయపడవలసినటువంటి పని లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మోషే విషయం ఒకసారి ఆలోచన చేద్దామా? మోషే విషయం వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఎవరు తృణీకరించారో వారి ద్వారానే మరలా దేవుడు రక్షణ ఇచ్చాడండి వాళ్ళకి. ఆమేన్. వారి ద్వారానే దేవుడు వారికి కాపుదలు ఇచ్చాడు. చూడండి, వారి యొక్క తల్లిదండ్రులు ప్రభుత్వానికి భయపడి బహుశా వారు ఆయనను నదిలో వదిలిపెట్టేశారు, కానీ మరలా వారినే దేవుడు వారికి కాపుదలగా ఇచ్చాడు. ఆమేన్. అక్కడే ఆయన బ్రతికేటట్టుగా పెరిగేటట్టుగా దేవుడు చేశాడు. అట్టి అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు మన పట్ల జరిగించునుగాక. హల్లెలూయా. ఆయన పెరిగిన తర్వాత, దేవుడు ఆయన పిలుచుకున్న తర్వాత, ఇక ఆయన నిబంధనలోనికి ఆయన వచ్చిన తర్వాత, ఆయన కార్యాలను జరిగించడం ప్రారంభించిన తర్వాత అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు మోషే ద్వారా చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆయనకు ఫరో దగ్గరికి వెళ్ళి ఇదిగో నా ప్రజలందరినీ బయటికి తీసిరా అని చెప్పి పంపించినప్పుడు ఆయన చేతుల్లోనికి ఏమిచ్చాడండి? ఆయన చేతులు ఏం పెట్టాడు? ఆయన ఒక కర్ర పెట్టాడు కదా. దేవుని చేతిలో నుండి ఆయన చేతిలోనికి వచ్చినటువంటి కర్రగా అది వర్ణించబడుతుందంట. ఎందుకో తెలుసా, అది అద్భుతాలు చేసినటువంటి కర్ర, అలాగే అక్కడ ఉన్నటువంటి అనేకమైన మంత్రగాళ్లను ఆశ్చర్యపరిచినటువంటి, రాజును ఆశ్చర్యపరిచినటువంటి, ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను ఆశ్చర్యపరిచినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలని దేవుడు మోషే ద్వారా జరిగిస్తూ వచ్చాడు. ఇంకొక విశిష్టత చెప్పమంటారా మోషే విషయంలో? దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు అనడానికి ఒక రుజువు ఏంటంటే, ఆయన కొండెక్కి ప్రార్థన చేసి తిరిగి వస్తూ ఉంటే మోషే ముఖమును ఇశ్రాయేలీయులు చూడలేనంతగా, మామూలుగా కాదండి, ఆయన ముఖమును చూస్తుంటే ఆ ముఖములో దేవుని యొక్క మహిమ కనబడుతుంది. స్తోత్రం చెప్పండి. శ్రమానుభవములో నుండి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యములు ఇవన్నీ కూడా. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కష్టకాలములో నుండి బయటికి వచ్చిన తర్వాత ఆయనలో కనబడుతున్నటువంటి అద్భుతమైన దేవుని యొక్క మహిమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మోషేను విడిచిపెట్టనటువంటి దేవుడు. మోషేతో ఆయన అంటున్నాడు కదా, నేను నీ శ్రమలో తోడయుండి నిన్ను నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన చెప్పి ఆయనకు తోడుగా ఉండి ఆయన నడిపించినటువంటి దేవుడు, ఆయనను విడిచిపెట్టనటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా విడిచిపెట్టడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే మోషే తర్వాత యెహోషువా కనబడుతున్నాడు సీన్లో. యెహోషువాతో ఏమంటున్నాడు మొదట అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోషువా మొదట అధ్యాయం 6వ వచనంలో, భయపడకము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని అంటున్నాడు. నిన్ను విడువను ఎడబాయను అని అంటున్నాడు యెహోషువాతో. హల్లెలూయా. మోషేకు నేను తోడై ఉండినట్లు నేను నీకును తోడై ఉంటాను అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా చూడండి, ఐగుప్తులో సంభవించినటువంటి తెగుళ్ళు ఉన్నాయే, ఎన్ని తెగుళ్ళు అండి అవి? ఐగుప్తులో ఎన్ని తెగుళ్ళు సంభవించాయి? ఇది కొంచెం గట్టిగా చెప్పాలా? 10 తెగుళ్ళు. ఇప్పుడు మనకి ఎన్ని తెగుళ్ళు సంభవిస్తున్నాయి? కరోనా ఒకటే తెగులు వచ్చింది మనకి, కానీ ఆ కాలంలో ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి వాళ్ళకి? 10 తెగుళ్ళు వచ్చినాయి. దేవుని బిడ్డలారా, ఒక్క తెగులు వస్తేనే తల్లకిందులైపోతున్నాం మనం. ఎన్ని లక్షల మంది మరణిస్తున్నారో చూడండి, ఇంకా రాబోయే దినాల్లో ఎలాగుంటుందో చూడండి. అక్కడ వాళ్ళకి ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి? 10 తెగుళ్ళు వస్తే వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ 10 తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, అలాగే ఆ ఐగుప్తు నుండి ఇశ్రాయేలు జనాంగము నిర్గమమైనప్పుడు కూడా అక్కడ సాక్షిగా ఉన్నవాడు యెహోషువా, కళ్ళారా చూచినవాడు యెహోషువా. ఎంత భయం కలగాల ఆయనకి. అంతేకాదు, ఇదిగో వాగ్దాన దేశంలోనికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో ఏంటో సంగతంతా కూడా కళ్ళారా చూచి రమ్మని, ఆ విషయాలన్నీ చెప్పమని వేగు చూచిన వారిలో ఒకడు ఎవరు? యెహోషువా. దేవుని బిడ్డలారా, అటువంటి యెహోషువాతో దేవుడు అంటున్నాడు కదా, నిన్ను విడువను ఎడబాయను అని అంటున్నాడు. నివనిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని అంటున్నాడు. మోషేకు తోడై ఉన్నట్టుగా నేను నీతో కూడా ఉంటాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాల సమయంలో అదే మాట, సర్వశక్తుడైనటువంటి దేవుడు నీతో అనునుగాక, మనతో అనునుగాక. కాబట్టి ఒకవేళ నీవు వేదన పడుతున్నావేమో, దేవా నన్ను విడిచిపెట్టేశావు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను చెయ్యి విడువలేదు. విడిచిపెట్టినట్టుగా ఒక తాత్కాలికమైనటువంటి అనుభవం అంతే, అదే అర్థమైందా? నేను కూడా అనుకున్నా, నాకు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. దాదాపు 14 రోజుల పాటు అక్కడ హాస్పిటల్లో నేను ఉన్నాను. నా ప్రక్కన నా భార్య, మేమిద్దరం కూడా చెరువు మంచం మీద ఒక్కరం అలాగ పైకి చూస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనిపించదా, ప్రభువా నువ్వు ఎక్కడున్నావు నాయన, ఎందుకు నాకే రావాలి నాయన? అబ్బో ఎన్నో ప్రశ్నలు వేసేస్తూ ఉంటాం దేవుడికి. ఏమని ప్రభువా నన్ను వదిలిపెట్టేశావు? దావీదు కూడా అలాగ అనుకున్నాడు, నాకు జ్ఞాపకం ఉంది. యెహోషువా కూడా అలాగే అనుకున్నాడు, జ్ఞాపకం ఉంది అని అన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఏమేమి జ్ఞాపకం చేసుకుంటాం? నెగిటివ్ అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటాం. చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ జ్ఞాపకం వస్తాయి ఇవన్నీ కూడా. లేదు లేదు, నీతో నేనున్నానన్నాడు, నాతో నువ్వు ఉన్నావు ప్రభువా. అంటే ఇది కావాలా అది కావాలా, కానీ సహజం అది. ఒంటరితనం లేకపోతే విడిచిపెట్టబడ్డాను అనేటువంటి అనుభవం కష్టకాలములో, శోధన కాలములో దేవుని బిడ్డలారా ప్రతి వారు కూడా అనుకున్నవారే, నేను కూడా అనుకున్నవాడినే. కానీ దేవుని యొక్క అద్భుతమైనటువంటి నిబంధన జ్ఞాపకం వచ్చిన తర్వాత, ఆయన వాగ్దానము జ్ఞాపకం వచ్చిన తర్వాత, దేవుని బిడ్డలారా, నేను ఆ సమయంలో ఒక మాట జ్ఞాపకం వచ్చిందండి, ఎందుకు యేసును కూడా దేవుడు విడిచిపెట్టాడు అని ఆయన అనుకున్నాడు. నాకు అది జ్ఞాపకం వచ్చినప్పుడు వెంటనే నా మనసులోకి వచ్చింది ఏంటంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం అండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం చూడండి. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అది చూసారా, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అటువంటి శ్రమానుభవం గుండా వెళ్ళడం, శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టించుకోవడం, రక్తం స్రవించటం, బళ్ళాలతో పొడిపించుకోవడం, కొరడాలతో కొట్టించబడ్డం, ఈ భయంకరమైన ఘోరమైన సిలువ మరణం అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అంటే దేవుడు ఆ రీతిగా చేశాడా? తన ప్రియ కుమారుణ్ణి అటువంటి భయంకరమైన శిక్షకు ఆయన సమర్పించాడా అని అంటే అవును అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే దేవుని బిడ్డలారా, అసలు యేసు ఈ లోకానికి రావడమే ఆ ముఖ్యమైనటువంటి కారణము ఇక్కడ మనకు కనబడుతుంది. అది యెహోవాకు ఇష్టమాయెను.
దేవుని యొక్క చిత్తం లేకుండా ఏది భూమి మీద జరగనేది జరగదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు చూడండి, ఇవన్నీ కూడా భూమి మీద జరగడానికి దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క చిత్తం. ప్రభువా, మరి దీనిలో రక్షించబడిన వారు కూడా, నీ బిడ్డలు కూడా ఉన్నారు కదా అని అంటే ఉన్నారు. సాక్షాత్తు యేసయ్యే నలుగొట్టబడుటకు ఆయనకు ఇష్టమాయను అని ఉండగా, ఒకవేళ బహుశా ఇంకా నీ విశ్వాసములో బలపడడానికి, దేవుని వైపు చూడడానికి, దేవుని ఆధారం చేసుకుని జీవించడానికి, నువ్వు ఇంకా దేవునికి దగ్గర అవ్వడానికి ఇటువంటి పరిస్థితులు కలుగుతున్నాయేమో ఒకసారి ఆలోచించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇటువంటి సమయంలో నిబ్బరము కలిగి ఉండండి, ధైర్యము కలిగి ఉండండి. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మానవులమైన మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి పునరుత్థానుడై భూమి మీదకు వచ్చి తిరిగి ఆయన దేవుని యొక్క కుడి పార్శ్వను కూర్చున్నాడు అనంటే ఆ ప్రేమ ఎంత గొప్పదో. ఏ ప్రేమ? తన ప్రియ కుమారుని మీద ఉన్నటువంటి ప్రేమ కాదు, ఆయన మీద ఉంది, వారిద్దరు ఒకటే. కానీ అది దేనికి సాదృశ్యంగా మనకు కనబడుతుందంటే నీ మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసే గనుక ఆయన పునరుత్థానుడు కాకపోతే ఈ రోజున మనకి నిత్య జీవం ఎక్కడదండి? ఈ రోజున మనకి రక్షణ ఎక్కడదండి? ఈ రోజున మనకు స్వస్థత ఎక్కడదండి? దేవుని బిడ్డరా, యేసు శ్రమ అనుభవము గుండా వెళ్ళాడు కాబట్టే ఈ రోజున మనమందరము కూడా ఆ శ్రమలలో నుండి తప్పించబడుతున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మృత్యుంజయుడైనటువంటి యేసయ్య ఆయన తన తండ్రి కుడి పార్శ్వను కూర్చున్నాడు, ఆయన మనలను విడిచిపెట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎజ్రా 8:22 అంటున్నాడు కదా, మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఏమి కలుగ చేయుటకై? ఏమి కలుగ చేయుటకై? మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరి ఎడల దేవుని హస్తము తోడుగా ఉండును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీవు శ్రమల గుండా వెళ్ళడం అది నీకు మేలు? ఎందుకంటే బైబిల్లో ఎక్కడా కూడా ప్రామిస్ చేయబడలేదు ఏమని, నువ్వు దేవుని బిడ్డగా అయ్యావు కాబట్టి నీకే విధమైన కష్టం రాదు, ఏ విధమైన శోధన రాదు అని బైబిల్ ఎక్కడైనా ఉంటే నాకు చూపెట్టండి. నీవు దేవుని బిడ్డగా మార్చబడినందున మరి ఎక్కువ శోధనలు నీ మీదకి రావచ్చు, ఎందుకంటే సాతానుడు అట్టి క్రియలను జరిగించువాడు కాబట్టి. శోధనలను ప్రవేశపెట్టి నిన్ను పడగొట్టాలని చూస్తాడు కాబట్టి, నీ విశ్వాసము నుండి తొలగిపోవాలని చూస్తాడు కాబట్టి, నీవు నశించిపోవాలని చూస్తాడు, దేవుని విడిచిపెట్టాలని చూస్తాడు కాబట్టి. కానీ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మేలు కలుగ చేయుటకై. అందరు చెప్పండి గట్టిగా, ఆయనను ఆశ్రయించు వారందరి ఎడలా ఓ దేవుని యొక్క హస్తము తోడుగా ఉన్నది. హల్లెలూయా. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ఇంతవరకు అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్యం మనం విన్నాం. దేవుని బిడ్డలారా, కష్టకాలములో మనం ఉన్నప్పుడు ఇదిగో భక్తుడైనటువంటి దావీదు ఏ రీతిగానైతే, దేవా నన్నేల విడనాడితివి అని ఆయన ప్రార్థన చేశాడు. ఆయన కష్టకాలములో ఉన్నప్పుడు ఆయన నా హర్తధ్వని ఎందుకు వినలేదు ప్రభువా అని ఎలాగైతే ప్రార్థన చేశాడో, బహుశా మనం కూడా మన జీవితంలో అనేక సందర్భాల్లో అటువంటి అనుభవం గుండా వెళుతూ ఉన్నప్పుడు మనము కూడా అలాంటి ప్రార్థన చేసిన వారమై ఉండొచ్చు. అయితే దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉంది, ఆయన నిన్ను విడనాడలేదు అనేటువంటి వర్తమానాన్ని దేవుని యొక్క వాక్యములో నుండి మనం విన్నాం. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఒకవేళ అట్టి పరిస్థితులు గుండా వెళ్ళిన వారు, అయ్యా ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే మీరు లేచి నిలబడితే మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మేము వెళుతున్నటువంటి శోధనను బట్టి నాయన, ఈ కరోనా కాలంలో, ఈ కష్టకాలంలో మా తండ్రి అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, శారీరక మానసికమైనటువంటి వేదన మమ్మలను కృంగజేసింది ప్రభువా. అయితే ఇదిగో కీర్తనలు 22వ కీర్తనలో నుండి మాతో మాట్లాడావు మా తండ్రి. నాయనా, నిన్ను విడువను, ఎడబాయను అని సెలవిచ్చిన దేవుడిగా మాకున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్య, ఉదయకాల సమయంలో నిలబడిన ప్రతి ఒక్క బిడ్డను చేతులుగా అప్పగిస్తున్నాను.
వారి కుటుంబాల్లో ఎటువంటి పరిస్థితులు గుండా వారు వెళ్ళారో నీకు తెలుసు నాయన. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారు ఓ ఎటువంటి పరిస్థితులు గుండా వారు వెళ్ళారు, వారి కుటుంబంలో నీవు ఎరుగుదు నాయన. ఇదిగో వాటి వారందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి, మేలు చేయుటకై. ఇదిగో నాయన నిన్ను ఆశ్రయించు వారందరి ఎడల ఇదిగో నీ యొక్క హస్తము తోడుగా ఉంటుందని వాక్యం ద్వారా మేము విన్నాం ప్రభువా. ఇదిగో నిలబడిన ప్రతి కుటుంబాన్ని బలపరచండి ఇప్పుడు యేసు నామములో ప్రభువా. వారి హృదయాల్లో కలిగినటువంటి ప్రతి శోధన వేదనను తొలగించండి, భయమును ఆందోళనను తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయముగా నీవు నాతో ఉన్నావు, నా కుటుంబంతో ఉన్నావు అనేటువంటి దృఢ నిశ్చయముతో ప్రభువా ఇదిగో ఉదయ కాల సమయంలో నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. శ్రమలలో నుండి సాక్ష్యం వస్తుంది, శ్రమల ద్వారానే ఆరాధన పుట్టొస్తుంది ప్రభువా. శ్రమలలో నుండి నాయన స్తుతి వస్తుందని వాక్యములో సెలవిచ్చావు ప్రభువా. శ్రమానుభవము విమోచనార్థమైనటువంటి అనుభవం అని నీ వాక్యము ద్వారా మేము నేర్చుకున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించడానికి నీ ప్రేమ, నీ వాత్సల్యత, నీ కృపమాయడల ఎంత హెచ్చుగా ఉందో అది మేము గుర్తెరగడానికే అని మేము దీనిని బట్టి గ్రహిస్తున్నాం మా ప్రభువా. ఇదిగో నిలబడిన వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, నీ కృపలతో నింపండి, వారి ప్రతి అవసరత నీ మహిమైశ్వర్యములు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా బలహీనులుగా ఉన్నట్లయితే ఇదిగో నీ హస్తము చాపి వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ప్రతి బలహీనతను యేసు నామములో మీరు లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైనటువంటి ఇరుకులు ఇబ్బందులను మీరే తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ధైర్యమును అనుగ్రహించండి, నీ ఆదరణ అనుగ్రహించండి. ఇదిగో మా తండ్రి మరొకమారు మమ్మల్ని మేము చేతులకు అప్పగిస్తూ మరలా వచ్చే వారం కలుసుకునే వరకు నీ దివ్యమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము కుడి వచ్చిన సంగమా మీకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. స్తుతి మహిమను కలుగుగాక.